ఈరోజు నుంచి మనం శ్రీ అరవిందుడు రచించినటువంటి సింథసిస్ ఆఫ్ యోగాని ప్రారంభం చేస్తున్నాం. సింథసిస్ ఆఫ్ యోగాని తెలుగులో యోగ సంయోజనం అంటారు. ఈ సింథసిస్ ఆఫ్ యోగాని తెలుగులో లైన్ బై లైన్ అనువాదం మాన్యుస్క్రిప్ట్లో ఉంది. ఆ అనువాదం చేసిన వారు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు. వారు 40 సంవత్సరాలుగా శ్రీ అరవిందుల రచనలన్నింటినీ కూడా అధ్యయనం చేసి దాదాపుగా వారి రచనలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేశారు. అవి కొన్ని ప్రచురణ అయినాయి, కొన్ని ప్రచురణ కావలసి ఉన్నాయి. ఇప్పుడు వారు అనువాదం చేసినటువంటి తెలుగు భాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు అనువాదం చేసినటువంటి సింథసిస్ ఆఫ్ యోగా యోగ సంయోజనాన్ని ప్రారంభం చేస్తున్నాం. లైన్ బై లైన్ వారు అనువాదం చేశారు. దాదాపు పుస్తకం అంతా కూడా లైన్ బై లైన్ అనువాదం ఉన్నది. ఇది చదువుకోవటం వల్ల మనకి శ్రీ అరవిందులు మనకేం చెప్పదలుచుకున్నారో అది చాలా చక్కగా సుబోధకం అవుతుందని నేను నమ్ముతూ నాన్నగారు రచించినటువంటి ఈ అనువాదాన్ని నేను చెప్తున్నాను. మధ్య మధ్యలో శ్రీ అరవిందులు ఏం చెప్పారో సింథసిస్ ఆఫ్ యోగాని కూడా మనం కొన్ని భాగాలు మనం ఇంగ్లీష్లో కూడా చదువుతాం. సింథసిస్ ఆఫ్ యోగా యోగ సంయోజనం. యోగాలన్నింటినీ కూడా సంయోజనం చేయవలసినటువంటి అవసరం ఈ ఆధునిక కాలంలో వచ్చింది. యోగాలు, భారతీయ యోగం చాలా చాలా గొప్పది, చాలా కాలం నుంచి వస్తూ సజీవంగా ఉంది ఇప్పటికీ కూడా. యోగాలన్నీ కూడా పరిణామంలో వాటి ప్రయోజనాన్ని ప్రపంచానికి ఇచ్చాయి. శ్రీ అరవిందుల సమయం వచ్చినప్పుడు వారి దగ్గరికి వచ్చేసరికి వారు ఈ యోగాలన్నింటినీ కూడా చక్కగా సంయోజనం చేసి ఆ సంయోజనం చేసినటువంటి ఫలితాన్ని ప్రపంచానికి ఇచ్చారు. దానికి వారి దర్శనాన్ని గురించి 2 మాటలు ముందు చెప్పుకోవాల్సి ఉంది. శ్రీ అరవిందుల యొక్క దర్శనం దివ్య జీవనం, లైఫ్ డివైన్ అనేటువంటి ప్రధానమైనటువంటి 1000 పేజీలున్న గ్రంథం. అది వారి దివ్యానుభవం, సమగ్రమైనటువంటి అనుభవం, ఆధ్యాత్మిక అనుభవం. ఆ అనుభవాన్ని వారు లైఫ్ డివైన్గా అక్షరాలలో పెట్టారు. వారి ప్రతిపాదన ప్రపంచమంతా పరిణామంలో ముందుకు వెళుతూ ఉంది. ఈ పరిణామం అనేది ఎక్కడి దాకా కొనసాగుతుంది, ఎందుకు వస్తుంది అంటే దీని వెనక పరమాత్మ యొక్క లీల ఉన్నది. ఆ లీల కారణంగానే ప్రపంచమంతా కూడా పరిణామంలో వెళుతోంది. ఉపనిషత్తులు, వేదాల మీద ఆధారపడినటువంటి సత్యమే అరవిందుల వారిది కూడా. అంచేత మానవుడు దివ్య మానవుడు కాబోయేటువంటి సమయం త్వరలో రాబోతుంది అని ఆయన ప్రతిపాదన చేశారు, నినదించారు కూడా. భవిష్యత్తులో ఇప్పుడు మామూలు మానవుడుగా ఉన్నటువంటి మానవుడు దివ్యమైనటువంటి చైతన్యాన్ని పొంది ఆ దివ్య చైతన్యంతో జీవించేటువంటి మానవుడుగా రూపొందుతాడు. అటువంటి మానవ జాతి రూపొందినప్పుడు ప్రపంచమంతా కూడా దివ్యత్వంతో కొనసాగుతుంది. ఇది నశించిపోదు, ఇది ఏ రకంగానూ కూడా ప్రళయంలో మునిగిపోదు. ఈ ప్రపంచం అనేది అహం బహుశ్యాం ప్రజాయేతి అని దైవం సంకల్పించాడు, ఉపనిషత్తు చెప్తున్నది. ఆ సంకల్పం కారణంగానే పరమాత్మే సర్వచరాచర జీవులలో కూడా ఒక అంతరాత్మగా ఆయన ఉంటూ విశ్వంలో తను పరిపూర్ణమైనటువంటి చైతన్యంతో ప్రకటన కావాలి, మేనిఫెస్ట్ కావాలి, లేదా అభివ్యక్తి కావాలి అని కోరికతో ప్రపంచంగా వచ్చాడు అని అరవిందులు వారు చెప్పారు. మనకి ఉపనిషత్తు కూడా అదే చెప్తోంది. మనకు తెలుసు, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్, ఇలాంటివి బోలెడన్నీ ఉన్నాయి. దైవమే, ప్రపంచమంతా కూడా దైవానిదే అని చెప్పినటువంటి సత్యం, ఆ సత్యమే శ్రీ అరవిందులు వారు కొనసాగించారు. అంచేత ఈ ఆధునిక కాలంలో మహాయోగిగా శ్రీ అరవిందులు వారు ఉన్నారు. వారు మనకు అందించినటువంటి సాధన ప్రక్రియే యోగ సంయోజనం.
ఈ సాధన చేయటం ద్వారా ప్రపంచం అంతా కూడా దివ్య చైతన్యంతో, దైవ చైతన్యంతో ఉంటుంది. అప్పుడు దుఃఖం, మృతి అనే వాటి అవసరం ఉండదు అని అరవిందులు వారు మనకి వివరించారు. ఈ యోగ సంయోజనాన్ని మనం ప్రారంభిస్తున్నాము. ఈ యోగ సంయోజనం చాలా ఉద్గ్రంథం. ఇది రెండు భాగాలుగా ఉంది. దీనిలో ఉపక్రమణిక, సంయోజనానికి కావలసిన పరిస్థితులు, ఇంట్రొడక్షనే 5-6 టాపిక్స్ ఉన్నాయి ఇంట్రొడక్షన్లో. ఈ ఎందుకు యోగ సంయోజనం చేయాల్సి వచ్చింది, ఈ యోగాలన్నింటినీ సంయోజనం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం సమకూరుతుంది, సంయోజనం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వారు ఇందులో చర్చిస్తున్నారు. ఇంట్రడక్షన్లో ది కండిషన్స్ ఆఫ్ ద సింథసిస్ అనేది ఇంట్రడక్షను, ఉపక్రమణిక. అందులో మొదటి టాపిక్ లైఫ్ అండ్ యోగా, రెండవది ది 3 స్టెప్స్ ఆఫ్ నేచర్, మూడవది ది 3-fold లైఫ్, నాలుగోది ది సిస్టమ్స్ ఆఫ్ యోగా, 5వది సింథసిస్. ఇది కేవలం ఉపక్రమణిక, ఇంట్రడక్షన్ మాత్రమే. వీటిని మనం తెలుగులో చెప్పుకుంటే మొదటి ఈ విషయ సూచికలో మొదటి భాగం జీవితము యోగము, రెండవది ప్రకృతి 3 సోపానాలు, మూడవది త్రివిధ జీవితం, నాలుగవది యోగ విధానాలు, 5వది సంయోజనం. ఇది ప్రథమ భాగంలో ఇంట్రడక్షన్ మాత్రమే.